ఐడెడ్ విద్యా సంస్థల నుండి ప్రభుత్వ విద్యా సంస్థలుగా కందుకూరి వీరేశలింగ విద్యా సంస్థలను ప్రభుత్వం సాధీనం చేసుకున్నట్లు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని ఎస్ఎఫ్ఐ రాజమహేంద్రవరం జిల్లా కమిటీ తెలియజేసింది. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి పవన్ ఇంద్రాజ మాట్లాడారు. రాష్ట్రంలో 11 విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలుగా మారుస్తూ 21/10/2021 ఉత్తర్వులు విడుదల చేయాలని, అందులో రాజమహేంద్రవరం నగరంలో 6 విద్యా సంస్థలు ఉండగా 5 కందుకూరి విద్యా సంస్థలను ప్రభుత్వ విద్యా సంస్థలుగా మారాయన్నారు. దక్షిణ భారత విద్యాసాగరుడిగా పేరుగాంచిన కందుకూరి వీరేశలింగం వీటి విద్యా సంస్థలకు హితకరమైన సమాజంకు తన యావదాసిని జీవితాన్ని అర్పించి పనిచేస్తారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కందుకూరి విద్యా సంస్థలు పరిరక్షణ ఉద్యమాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నీకరమైన పోరాటాన్ని నిర్వహించిందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ నిర్వహించిన పోరాటం సందర్భంలో 5 ఎస్ఎఫ్ఐ నాయకులపై 3 సెక్షన్లతో కేసులు పెట్టారని గుర్తు చేశారు. నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పక్షాల మద్దతు కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకత్వం వారిని విజ్ఞప్తి చేసిందని, వారందరూ కందుకూరి విద్యా సంస్థల పట్ల తమ మద్దతు పోరాటానికి సంఘీభావం తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కందుకూరి విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలుగా మారడానికి సహకరించిన నగర ప్రముఖులు విద్యావేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి ఏ లోవరాజు, జిల్లా కమిటీ సభ్యులు రవి లక్ష్మణ్, నగర నాయకులు ఎం రాజీవ్, ఆర్ మహేష్ లు పాల్గొన్నారు. రాజమహేంద్రంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలో మరో విద్యా సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలుగా తీసుకున్నట్లుగా ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. ఈ ప్రొసీడింగ్స్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలుగా మారినాయి. అందులో రాజమండ్రి నగరంలోనే 6 విద్యా సంస్థలు, అందులో 5 కందుకూరి విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలుగా మారినాయి. ఈ మారినటువంటి తరుణంలో ఈ నిర్ణయాన్ని భారత విద్యాధికారం ఎస్ఎఫ్ఐగా స్వాగతిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు 19వ దశాబ్దం ప్రారంభం నుంచి స్త్రీ విద్యకు బాటలు వేసే విధంగా విద్యని పేదలు అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలనేటువంటి లక్ష్యంతో హితకారిణి సమాజం ద్వారా విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. ఆ హితకారిణి సమాజ విద్యా సంస్థను ఈరోజు మరింత విస్తృతంగా పెరిగి 5 విద్యా సంస్థలుగా ఏర్పడి 100 సంవత్సరాలుగా రాజమండ్రి నగరంలో విద్యార్థులకి విద్యా దానం చేసినటువంటి సంస్థలుగా ఏర్పడి ఇవన్నీ 7 విద్యా సంస్థలుగా నిన్న వరకు నడిచినాయి. ఈ 7 విద్యా సంస్థ నేటితో ప్రభుత్వ విద్యా సంస్థగా మారినాయి. భవిష్యత్తులో రాజమండ్రి నగరంలో 3 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 3 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పడి ఇందులో 2 మహిళా కళాశాలలుగా ప్రభుత్వ కళాశాలగా ఏర్పడి ఇది రాజమండ్రి నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులందరికీ చాలా శుభపరిమాణంగా మేము భావిస్తూ ఉన్నాం.